ఇప్పుడే ఒక సోదరి మనకు చెప్పింది, వెనుకబడిన వర్గాల మీద ఒక్కొక్క కులంలో ఉన్న వ్యక్తులని ఎలా హింసించారో, ఎలా పైచాచికంగా చంపారో మనం కళ్ళ ముందే చూస్తూ ఉన్నాం. ఎలాంటి వారికైనా సరే అన్యాయం జరిగితే కన్నీళ్ళు వస్తాయి, బాధ కలుగుతుంది. కానీ ఈ దుర్మార్గుడికి, ఈ సైకోగాడికి, వీడికి కేవలం డబ్బు తప్ప, అధికారం మదం తప్ప, కనీసం సానుభూతి లేని ఒక దుర్మార్గుడు ఎవడైనా ఉన్నారు అంటే ఆడే జగన్మోహన్ రెడ్డి గారు. ఎందుకంటే ఒళ్ళు బాధ కలుగుతుంది. చంద్రబాబు నాయుడు గారి కాలంలో, ఇందాక చెప్పాను, దేశానికే మార్గదర్శనం చెప్పడానికి కారణం వీళ్ళ మనం కొన్ని అనుభవిస్తూ ఉన్నాం. వెనుకబడిన వర్గాలకి కేంద్రంలో కేబినెట్లో శాఖే లేదు, వెనుకబడిన వర్గాలకి కార్పొరేషన్ లేదు. ఆ రోజు వాజ్పేయి గారు ముఖ్యమంత్రి ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఢిల్లీలో కేంద్రంలో ఎన్బీసీ ఓబీసీ పెట్టి, నేషనల్ బీసీ కార్పొరేషన్ పెట్టి, తద్వారా వెనుకబడిన వర్గాలకి అనేక అభివృద్ధి కార్యక్రమాలకి ఆద్యుడు చంద్రబాబు నాయుడు గారు. ఆ రకంగా వెనుకబడిన వర్గాల కోసం ఈ రాష్ట్రంలో కూడా మీరు చూసే ఉంటారు, పార్లమెంటులో ప్రధానంగా వాజ్పేయి గారు ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు 34 మంది ఎంపీలుంటే, 10 మంది రాజ్యసభ సభ్యులుంటే, దానికి నాయకుడు ఎవర్రా అంటే ఒక వెనుకబడిన వర్గాలకు చెందిన ఎర్రనాయుడు గారు వేళ పార్లమెంట్ నిలబెట్టి వెనుకబడిన వర్గాలకి పార్లమెంట్లో మాట్లాడే ప్రాతినిధ్యానికి అవకాశం కల్పించిన మహానుభావుడు చంద్రబాబు నాయుడు గారు. ఇవాళ పార్లమెంట్లో ఎవడండి? పార్లమెంట్ బోర్డు లీడర్ ఎవడండి? విజయసాయి రెడ్డి. లోకసభ నాయకుడు ఎవడండి? మిథున్ రెడ్డి. ఏమైపోయినారు ఇక్కడ ఉన్న బీసీలు? ఆ బట్టలు ఇప్పేసిన ఎవరవుతున్నారు? ఎప్పుడే చెప్పారా ఎంపీ ఎంపీ ఏమైపోయాడు? అక్కడ బట్టలు ఇప్పాడా, ఇక్కడ గుడ్లు ఇప్పాడా, ఏమైపోయాడు? మరి ఇలాంటి పార్లమెంట్లో కూడా మన బీసీలకు ప్రాతినిధ్యం వహించకుండా చేసిన ఈయన ఈ మధ్య ఒక బస్సు పెట్టాడండి, సాధకారిక బస్సు. ఆ బస్సు మా జిల్లాలో రోడ్లు బాగాలేక బస్సు ఆగిపోయింది. బస్సులో కూర్చుంది ఎవర్రా అంటే సుబ్బారెడ్డి, విజయసాయిరెడ్డి. బస్సు తోసింది ఎవర్రా అంటే బస్సా దత్తరాయణ, గుడివాడ అమర్నాథు, శ్రీధర అప్పలరాజు. మనం ఎందుకున్నవరా అంటే ఈ గవర్నమెంట్లో వాళ్ళ బస్సులు తోయడానికి, వాళ్ళ పల్లకీలు మోయడానికి. అందుకే మనం ఆలోచన చేయాలా. ఎన్టీ రామారావు గారు వచ్చిన తర్వాత వెనుకబడిన వర్గాలు కాలరెత్తుకుని ఉన్నారంటే దానికి కారణం మన ఆద్యుడు ఎన్టీ రామారావు గారు. ఆనవాయితీని కొనసాగిస్తూ మనం చూస్తున్నాం, గ్రామీణ వాతావరణంలో చాలా అనగవైన వర్గాలు ఉన్నాయి, ఉప్పర లేకపోతే గంగిరెడ్ల లేకపోతే ఈ రకంగా చాలా కులాల్లో ఎవరో గుర్తించలేదు. ఒకవేళ రోజుల్లో వాళ్ళకి సర్వేలో లేరు, సంచార జాతులుగా గుర్తించి వాళ్ళకి కనీసం ఓటు హక్కు ఇవ్వకపోతే మొట్టమొదట వాళ్ళ హక్కు కల్పించి వాళ్ళకి అవకాశం కల్పించింది ఎన్టీ రామారావు అయితే. అన్నగారి తర్వాత ఎనుకబడిన వర్గాలు కార్పొరేషన్ పెట్టి వాళ్ళకు బ్యాంకులు అప్పు ఇవ్వని చెప్పి నేరుగా డబ్బు ఇచ్చిన వ్యక్తి ఎవర్రా అంటే మన ప్రీతమ నాయకుడు చంద్రబాబు నాయుడు గారు. ఆ రకంగా వెనుకబడిన వర్గాలని గుర్తిస్తూ ఉంటే ఇరు చెప్తున్నారు, చునాయి అల్లూరు సీతారాం సినిమాలో చెప్తారు, మా భారతీయులకు ఏం చేశారు అడుగుతారు మన భారతీయులు రోజుల ఫరుడ్ని. వాళ్ళు అంటారు రోజుల ఫరుడు మా ఇంట్లో బట్టలు ఉతికేవాడు భారతీయుడు, మా గుమ్మాలు తుడిచేవాడు భారతీయుడు, మాకు వంట చేసేవాడు భారతీయుడు, మా పాయకాయలు తుట్టేవాడు భారతీయుడు అని చెప్తాడు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి మీరు అడిగితే ఎవరురా మీ బీసీలు అంటే, మా సజ్జల రామకృష్ణ గుమస్తా కూడా బీసీయే, మా సుబ్బారెడ్డి పిఏ కూడా గుమస్తే, ఈ రకంగా మా వేమారెడ్డి గారు అన్న డ్రైవర్ కూడా బీసీఏ, లేకపోతే మా విజయసాయిరెడ్డి గారు అన్న డ్రైవర్ కూడా బీసీ అని చెప్పి వెనుకబడిన వర్గాలని అణగదొక్కుతున్న దుర్మార్గుడు ఈ జగన్మోహన్ రెడ్డి. అందుకే మనం చాలామంది అడుగుతున్నారు, మన బీసీలు దేనికి? రాజ్యాంగ హక్కు మనకి. ఒక రజకుడిని, ఒక రజక మహిళ తల్లిని, ముని రాజమ్మని కాళహస్తిలో అన్యాయంగా చంపినటువంటి కిరాతక ప్రభుత్వం అక్కడున్న బియ్యపు మధుసూదన్ రెడ్డి కాదా అని అడుగుతున్నా. ఒక వెనుకబడిన వర్గాలు చెందిన శ్రీకాకుళంలో ఉన్న మా బీసీలు
సారు జైల్లో ఉంటే బాధతో వ్యధతో శ్రీకాకుళం నుంచి సైకిల్ మీద వెళ్తూ ఉంటే ఈ పొడంగి గారు అన్ని శాఖలకు ఆడే మైండ్ అని మింగేస్తున్న ఆ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి బట్టలిప్పి కొడితే ఏమైంది ఈ బీసీ ఈ జగన్మోహన్ రెడ్డి పాలనలో ఉన్న బీసీ శాసనసభ్యులు బీసీ మంత్రులు అడుగుతున్నాను వేళ. ఈ రకంగా ఒక్కొక్క బీసీని పాపం మన గౌడు అభంశుభం తెలిన బాలుడు ఏదైతే మన అమర్నాథ్ గౌడు పాపం చెల్లి కోసం చిన్న వయసులో నా చెల్లిని హింసిస్తున్నాడు, నా చెల్లిని మానవత్వం లేకుండా ఈ వైకాపా నుండి అగ్రవర్ణాలు హింసిస్తున్నాని చెప్తే ఆ కుర్రవాడిని అన్యాయంగా కాలిస్తే ఈ దుర్మార్గపు ఈ జగన్మోహన్ రెడ్డికి కళ్ళున్నాయా? మనిషివా మానవత్వంలో పుట్టావా? ఓ జగన్మోహన్ రెడ్డి అడుగుతున్నా, ఇలాంటి వాడిని ఒక్కటే అర్థం చేసుకోండి, రేపు ఈ బీసీలు మన బీసీలని ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు క్యాబినెట్లో రామకృష్ణ గారు అవ్వచ్చు ఎవరినైనా అవ్వచ్చు మానాటి వాళ్ళని ఇవాళ రాజకీయంగా ఉన్నామంటే చంద్రబాబు నాయుడు గారి సలవా దయని అనుకుంటూ ఉన్నాం. ఇదే కాదు, సామాజిక ఆర్థికంగా కూడా మనం పైకి రావాలంటే రాజకీయంగా ఎదగాలన్నా ఆర్థికంగా మనం బలోపేతం కావాలంటే తిరిగి మళ్ళా ఒక పట్టుదలగా సాధకారి కమిటీలు ఉన్నాయి, కొల్లి రవీంద్ర గారు దాన్ని పర్యవేక్షణ చేస్తూ ఉన్నారు, చాలా బాగా పనిచేస్తున్నాయి. మనలో పౌరుష వచ్చింది, రజిక కమ్మరి కుమ్మరి వడ్రంగి చేనేత వర్గాల్లో ఒక పట్టుదల వచ్చింది. దయించి మనం గ్రామాలకు పోవాలి, మన కులాల దగ్గరికి వెళ్ళాలి, మనం కులం జరిగిన అన్యాయాన్ని చెప్పాలా? చంద్రబాబు ఇచ్చిన బడ్జెట్ ఎంత, మన కార్పొరేషన్కి ఏ రకమైన స్కీమ్స్ ఇచ్చాం, ఎలాగ ఆదరణలో పనిముట్లు పొంది ఆధునికమైనటువంటి వృత్తిని మనం చేస్తూ ఉన్నాం, అవన్నీ మనం చెప్పకపోతే రేపు దుర్మార్గుడు వస్తే మనకి గొడ్డలు ఉండదు, చేనే మగ్గం ఉండదు. అందుచేత ఆలోచించేసుకొని ఈ సాధక ఈ మీటింగ్ అయిన తర్వాత మన అధినాయకుడు సందేశం అయిన తర్వాత మనం ప్రతి గ్రామం వెళ్ళి మన కులాలతో కలిసి కుల సమీకరణ చేసుకొని తిరిగి ఈ దుర్మార్గుడిని ఈ నరహంతకుడిని ఈ కీచకుడిని ఈ క్షయదీషుని పూర్తిగా మళ్ళా సంచిన కూడా జైలు కాదు కదా తిహారి జైల్లో పెట్టిన ఈ దుర్మార్గుడికి అంత అందించే వరకు ఇటు భూమిలో పాతిన ప్రమాదం అయ్యాడు.